ఉద్యానవన పరిశోధన కేంద్రం ఏర్పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయమని పరిశోధన కేంద్రం వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. అందుకే ఉద్యానవన పరిశోధన కేంద్రంకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని బోర్జ మండలం పెద్దపేట ఉద్యానవన పరిశోధన కేంద్రంకు ప్రతిపాదించిన స్థలాన్ని తమ్మినేని సీతారాం పరిశీలించారు. పెద్దపేటలో ప్రస్తుతమున్న వ్యవసాయ విత్తన అభివృద్ధి క్షేత్ర స్థలంలో ఉద్యానవన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించడం జరిగింది. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ పెద్దపేట విత్తన అభివృద్ధి క్షేత్రం ప్రసిద్ధిగాంచిన విత్తన క్షేత్రం అన్నారు. ఇటువంటి ప్రదేశంలో ఉద్యానవన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడం సముచితమని పేర్కొన్నారు. ఉద్యానవన పరిశోధన కేంద్రం ఏర్పాటు వైఎస్ఆర్ ఆశయమని పేర్కొంటూ సుమారు 50 నుంచి 80 ఎకరాలు స్థలం పరిశోధన కేంద్రం ఏర్పాటు అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏవీఎస్వి జమదగ్ని, సహాయ ప్రాజెక్ట్ డైరెక్టర్ టీవీవి ప్రసాదరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ చిన్నం నాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు. పాలనాపరమైనటువంటి మంజూరులు ఇప్పుడు మనకి ఇవ్వాల్సి అవసరం ఉంది. అవి ఒక ప్రాసెస్లో మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఇంత డబ్బు ఉంటుందని మనం అంతా వేసుకుంటాం కదా, దానికి మనం పెద్ద వేసుకుంటాం. ఆ మాదిరిగానే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. కాబట్టి దీన్ని స్పీడ్ పెంచాలన్నటువంటి ఆలోచనతో ఇవాళ ఇంతమంది అధికారులు మనందరం కూడా ఇక్కడ కావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ వాటర్ కోసం చాలా మంచి చర్చ జరిగింది. ఇక్కడ మనం బొమ్మిక రిజర్వాయర్, ఆ రోజు మనం చేసే ప్రయత్నం ఏంటంటే బొమ్మి బొమ్మిక లోకొత్త వలస కడగండి, అలాగే మనకి జోగి వలస